अच्छे तेलुगुदेश पार्टी भारतीय जनता पार्टी कांग्रेस पार्टी तम अभ्यर्थुनि पोटी पेटर प्रजास्वाम्य దీనిలో కాస్త ఉత్కంఠత రేపుతున్నటువంటి అంశం ఏమిటంటే ఎవరు రెండో స్థానాన్ని ఆక్రమిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది ఇవే అంశాలు తప్ప గెలుపు ఓటమిల మీద పెద్ద చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవడం లేదు రాజకీయ విశ్లేషకులు కూడా అనుకోవడం లేదు అయితే ఈ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎవరయ్య అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఈ దశలో తన స్థానం ఏమిటి తిరుపతి ప్రజలు ఎన్ని ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఒక భయం ఒక టెన్షన్ ఆవరించి ఉన్నది ఆయనా ఆయన అబ్బాయి బాబు కొడుకులు ఇద్దరు ప్రచారం చేస్తున్నారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు వీధి వీధి తిరుగుతున్నారు జనం రావడంల వెలవెలబోతున్నాయి సభలు పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు స్థాయికి మించి మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విమర్శ చేయటం పక్కన పెట్టండి వ్యక్తిగతమైనటువంటి మాటలు జగన్ మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా దూషించటం ఎమ్మెల్యేల మీద విరుచుకుపడటం ఎమ్మెల్యేలను తరిమి కొడతాము అనేటువంటి మాట మాట్లాడటం ఏది నువ్వు తరిమి కొట్టేది నాకు అర్థం కాల నిన్నే తరిమి 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 ప్రజలు కొడుతున్నటువంటి సందర్భం నేపథ్యం మున్సిపాలిటీల్లో మునిగిపోయావు పంచాయతీల్లో నీకు సీట్లు రాలేదు మండలాల ఎన్నికలను జిల్లా పరిషత్ ఎన్నికలను పోటీ చేయడానికే భయపడి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతిలో చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్పి ఏదేదో చేయాలనేటువంటి ప్రయత్నం తన కేడర్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్తాడు మనం చూసా అంత అయిపోయిందా తమ్ముళ్ళు నేను చెప్పిందంతా విన్నారా వింటున్నారా అందరికీ చెబుతారా అనుమానం వింటున్నారో వినలేదో అందరికీ చెబుతారో చెప్పరో అనుమానం ఆయనకే నా కంఠశోషేనా ఇంకేమైనా ఉందా నీ కంఠశోషే నీ వెంట ఎవరు రారు ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు పలాయనం చిత్తగించవలసినటువంటి పరిస్థితే నీకు వస్తుంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు రాసి పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా కుప్పంలోనే నీకు దిక్కులేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నటువంటి సందర్భాలు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నీ మొత్తం చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి నీ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలోను తిరుపతిలోను ఎప్పుడు నీకు ఓటమే అక్కడక్కడక్కడక్కడ గెలుస్తూ వచ్చావు తప్ప ఆ బీజేపీని పట్టుకునో ఆ పవన్ కళ్యాణ్ని పట్టుకునో లేకపోతే కమ్యూనిస్టులను పట్టుకునో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప నీ స్వశక్తిగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భమే లేదు నీ జీవితం మొత్తం రాజకీయ జీవితంలో అలాంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నావు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావన చేస్తున్నావు నువ్వు ప్రస్తావన చేయటమే కాదు మీ అబ్బాయి లోకేష్ ప్రస్తావన చేస్తున్నాడు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్నాడు బీజేపీ వారు మాట్లాడుతున్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నా ఎవరైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడవలసి వస్తే అది బీజేపీని అడగాలి సిబిఐ చేతిలో ఉంది సిబిఐ ఎవరి చేతిలో ఉంది ఎవరి ఆధీనంలో ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో ఉంటుంది త్వరితగతిన విచారణ జరిపి దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత సిబిఐకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కూడా ఎన్ఐఏలో ఉంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి హోంశాఖలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అడగాల్సి వస్తే వారిని అడగాలి పవన్ కళ్యాణ్ గారు అడగాల్సి వస్తే పక్కన ఉన్న బీజేపీని అడగాలి ఇదే సందు దొరికింది కదా తిరుపతిలో అని చెప్పేసి ఇంత బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పుయ్యాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అగచాట్లు చూస్తుంటే నవ్వు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని మనవి చేస్తున్నాం
ఇది ఎలా ఉంటే పాపం ఈయన వాళ్ళ అబ్బాయి మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఎవరు ఆయన లోకేష్ లోకేష్ గారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు సవాల్ చేస్తున్నాడు అయ్యా సవాళ్ళు చేస్తే నాయకులు అవుతారా గెలవాలయ్యా ఎక్కడైనా ఒక్క చోట గెలిచి అఘోరించవయ్యా నాయకుడు అవుతావు జగన్మోహన్ రెడ్డి గారిమే సవాల్ చేస్తావా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు తెలియదే ఉంది ఈ రాష్ట్రంలో అలుపెరగని వీరుడుగా యోరాజు యోధుడుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి 151 సీట్లు ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి వ్యక్తి మా ఆర్కే చేతిలో నిన్ను పెడితే తపటప నలిపోతలు బారేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ నువ్వు సవాళ్ళు చేస్తున్నావా ఈ నాకు అర్థం కాల అర్థం అవుతుందిలే ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగు ఏమన్నా మాట్లాడుతుందా నేను సవాల్ చేశాను 24 గంటలైంది ఇంకా మాట్లాడలేదు ఏందే నీకు మాట్లాడేది నాకు అర్థం కాలేదు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటే ఏనుగు మాట్లాడిద్దా దోమను తాను వెళుతుందయ్యా ఏనుగు నీలాంటి కుక్కలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు మా తాతలు నేతులు దాగారు మా మూతులు వాసన చూడమన్నా అంటే ఒకడు వెనక మా అమ్మకి ధర్మవరం అంటే ధర్మవరం చీరలంటే మాకు బాగా ఇష్టం మా అమ్మగారికి మా నాన్నగారికి ధర్మవరం అంటే చాలా మంచి ప్రేమ మా తాతగారికి ధర్మవరం రాజుగారు అంటే భలే ఇష్టం ఎన్టీ రామారావు గారికి అందుకని ధర్మవరం ప్రజలారా మీరందరూ మాకు ఓట్లేయండి మా తాతలు నేతులు దాగారు మా మూతులు వాసన చూడమన్నారంట మీ తాత నిధులు తాగితే నీ మూతి సన్నాసి వాసన కొడుతుంది తప్ప మరుడు కొట్టే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నువ్వు బొడ్డోడని నువ్వు ఎవరి డబ్బుతోనో అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాలు చేస్తున్నావా ఆకాశం మీద ఉమ్మితే అది నీ మీదే పడుతుంది మిస్టర్ చంద్రబాబును అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యావు గెలవకోకుండా కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన ఏమైంది మంగళగిరిలో డాముని పడ్డావు నువ్వు మాట్లాడే అర్హత లేదు రాయన మీ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు నువ్వు ఒకప్పుడు మంత్రివి కావచ్చు ప్రజాదరణ కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ మీది మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా తెలుసుకునే బాగుపడతారు అసలు ఎందుకు మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు ఎందుకు పంచాయతీల్లో మన గెలవనీలేదు ఎందుకు జడ్పీటీసీల్లో మేము పారిపోవాల్సి వచ్చింది ఎందుకు మేము మున్సిపాలిటీల్లో మునిగిపోయాము దీని గురించి ఆలోచించుకోండి బాబు కొడుకులు ఇద్దరు కూర్చుని ఇంటికాడ అప్పుడు మీకు బుద్ధి వస్తుంది అసలు నాకు తెలియంది ఏంటంటే అదేదో సినిమాల్లో పూర్వం ఉండేది ఐరన్ లెగ్ శాస్త్రి అని ఈ అబ్బాయి ఉన్నాడే లోకేష్ ఐరన్ లెగ్ ఎక్కడ పెడితే అక్కడ మటాష్ ఆయన వచ్చిన తర్వాతే అవుట్ పార్టీ మొత్తం మునిగిపోయింది అది తెలుసుకోండి అయ్యా మన తిరుపతిలో అడుగు పెట్టారు తిరుపతిలో డామ్ మూడో ప్లేస్ వస్తుందో నాలుగో ప్లేస్ వస్తుందో కాంగ్రెస్ బాగుంటే నాలుగో ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీ పార్టీలో లోకేష్ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు పచ్చ జెండా చూస్తేనంట వచ్చొస్తున్నాయంట ఎవరికి వైసీపీ వారికి నాకు అర్థం పచ్చ జెండా చూస్తే పసిపిల్లలకు కూడా వచ్చడానికి పరిస్థితి ఏర్పడిందయ్యా బాబు ఏదైనా ఉంటే నీరుడు వెగబెట్టింది అంటారు యూరాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి పచ్చ జెండా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా పడతాయేమో పచ్చ జెండా పుచ్చిపోయింది పచ్చ జెండాని పట్టుకునడానికి కార్యకర్త లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అందుకనే మొన్న జరిగినటువంటి ఈ మండలాల ఎలక్షన్లో పోటీనే చేయలేదే చేయని అన్నారే మీరు చేయని అన్నా కూడా కొంతమంది చేస్తామని మిమ్మల్ని తిరగబడి పోటీ చేశారే సరే ఓడతారు గెలుస్తారు అక్కడక్కడ మీ మాటను మీ పార్టీ నాయకులే వినేటటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ మీ పార్టీ నెట్టబడితే మేము తిరుపతిలో ఏదో బాగాలు తీస్తాం తిరుపతిలో మేము ఏదో చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలి చిటికన గోరుతో సమానమైన నువ్వు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా కాబట్టి ఒకసారి ఎవరినన్నా విమర్శించేటప్పుడు మీ స్థాయి తెలుసుకొని విమర్శిస్తే గౌరవం ఉంటుంది తప్ప స్థాయి లేకోకుండా విమర్శిస్తే గౌరవం ఉండదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ముందు ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నాడే ఆయనకి నేను చెప్పదలుచు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.